వారసుడిగా బాలకృష్ణ మోక్షజ్ఞ తెరపైకి వస్తాడని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు ఇక ఆయన హీరోగా మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు గతేడాది గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మాట్లాడుతూ రెండు వేల ఇరవై లో టాలీవుడ్ లోకి పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు అయితే చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య స్పష్టత ఇవ్వలేదు నాటి నుంచి మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్ లో లాంచ్ అవ్వబోతున్నారంటూ ఉత్కంఠం నెలకొండమే కాకుండా ఒక్కోనొక్క సమయంలో బాలయ్య డైరెక్షన్ లో ఉంటుందని బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారని ప్రచారం సాగుతోంది ఇక మరికొందరైతే మోక్షజ్ఞను దర్శకుడుగా బోయపాటి శ్రీను లాంచ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి ఈ వార్తలపై బాలకృష్ణ మాట్లాడుతూ అంతా దైవాచే అని నవ్వుతూ ఊరుకున్నారు దాంతో ఫ్యాన్స్ బోయపాటి శ్రీను డైరెక్షన్లోనే మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ఊహిస్తున్నారు అంతేకాకుండా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి సీక్వల్ గా ఆదిత్య ట్రిపుల్ నైన్ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారంటూ నటిస్తారని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇలా నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా మోక్షజ్ఞ ఎంట్రీపై ఎదురు చూస్తుండగా తాజాగా మోక్షజ్ఞ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక వేణుస్వామి మాట్లాడుతూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ లేట్ ఉంటుంది కానీ ఇండస్ట్రీకి రావడం పక్కా అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా నందమూరి హీరోలలో ఒకరిగా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు నందమూరి ఫ్యామిలీలో సినీ రాజకీయం రెండూ ఉన్న సంగతి తెలిసిందే అయితే మోక్షజ్ఞకు రాజకీయాలు అచ్చురావని సినిమాలోకి వస్తే పెద్ద స్టార్ అయిపోతారని చెప్పారు ఇక వెండి తెరపై రావడం కాస్త ఆలస్యమైనప్పటికీ తన తండ్రి బాబు లాగే స్టార్డమ్ సంపాదించుకుంటారని చెప్పుకొచ్చారు అలాగే తాతకు తగ్గ మనవుడిగా తండ్రికి తగ్గ తనియుడిగా సినీ కెరియర్ బాగుంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు మోక్షజ్ఞ జాతకం గురించి సినీ కెరియర్ రాజకీయ భవిష్యత్తుపై వేణుస్వామి చెప్పిన మాటలకు అభిమానులు ఖుషి అవుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా వేణుస్వామి మాటలు వాస్తవ రూపాలు దాల్చినవే ఎక్కువ అందుకే వేణుస్వామి మాటలను నందమూరి వారసులు సీరియస్ గా తీసుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు ప్రస్తుతం మోక్షజ్ఞపై వేణుస్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి